అవి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. ఏపీలో కేవలం పారిశ్రామికవేత్తల కోసం చట్టం పెట్టారు, దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ పన్నులు కట్టే పౌరుల కోసం చట్టం పెట్టలా. ప్రతి పనికి కాల పరిమితి పెట్టి ఆలస్యమైతే పరిహారం చెల్లించే ఏర్పాటు కాల. ఉద్యోగులు మన నుంచే వచ్చిన వాళ్ళు, ఉద్యోగుల్లో చాలామంది ప్రజలకు మంచి చేయాలని కోరుకున్నవాళ్ళు, చాలా ఆదర్శభావంతోనే పోటీ పరీక్షలు ఎన్నికైన వాళ్ళు. కానీ పనిచేసే వాతావరణాన్ని కల్పించలేదు, ప్రజలకు సేవలు అందించడం మొట్టమొదటి బాధ్యతగా ప్రభుత్వం గుర్తించలేదు. అధికారంలో కూర్చుంటే ఒక ఫ్యూడల్ పెత్తందారి వ్యవస్థ నిర్మాణం చేశాం, బోటకం ప్రజాస్వామ్య నిర్మాణం చేశాం. కాబట్టి దీన్ని బాగు చేయకుండా మిగతా ఏం మాట్లాడినా కూడా ఈ రాజకీయంలో ఎవరొచ్చినా ఉపయోగం లేదు. కాబట్టి ప్రధానమైన అస్త్రంగా ఇది. ఈవేళ రాజకీయ పార్టీలకి ఈ మాట చాలా బాధ్యతతో చెప్తున్నాను, ప్రభుత్వాలకి ఉద్యోగులంటే వణుకు పుడుతోంది. ఏ ప్రజలకి సేవ చేయాలో, ఏ ప్రజలు ఓటేస్తారో, ఏ ప్రజలు పన్నులు కడతారో, ఆ ప్రజలంటే భయం లేదు. ఎందుకంటే ప్రజలు ముక్కలైపోయారు, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. ఆ పార్టీ, ఈ వర్గం, ఈ కులం, ఆ ప్రాంతం ఇలా ముక్కలైపోయారు. వాళ్ళ సొంత ప్రయోజనాలను ఉమ్మడిగా పట్టించుకునే స్థితిలో లేరు. కానీ ఉద్యోగులు చాలా సంఘటితంగా ఉన్నారు, వాళ్లతో గట్టిగా పనులు చేయించితే మూకుమ్మడిగా వ్యతిరేకించి మాకు వ్యతిరేకంగా ఓటేస్తారేమో అన్న భయం పార్టీలను గదగదలాడిస్తున్నది. పార్టీలకి పన్ను జరగకూడదని కోరుకుంటుందని అనుకోవట్లేదు, కానీ పార్టీలకు ప్రజల కోసం పన్ను జరగాలన్న కోరిక కంటే బలవంతులైన వాళ్ళు కొంతమందిని గనక సరైన మార్గాన పెట్టి పన్ను చేయించితే వాళ్ళంతా ఓడిస్తారా అన్న భయం ఎక్కువైపోయింది. అలా కాకుండా ప్రజల పట్ల భయం కనుక పెరిగినట్టయితే